Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. KTR ఆ వ్యాఖ్యల వెనుక ఉన్నది ఎవరో తెలుసా? తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ వైసీపీ ప్రభుత్వంపై ఒక దుమారాన్ని రేపారు. బీభత్సంగా గాలివీచి వాన కురిసి సాయంత్రానికి తీరం దాటినట్లుగా రాత్రి మళ్లీ ఊరటనిచ్చే మరో ట్వీట్ చేశారు. ఒక దేహంపై దెబ్బ తగిలి దానికి మందు పూసినా ఆ దెబ్బ మచ్చ మాత్రం శాశ్వతంగానే ఉంటుంది. సో కేటీఆర్ ఈ మాటల వెనుక ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక లేకుండా అయితే జరగదు. అదేంటనేది కొన్ని కోణాల్లో పరిశీలిస్తే, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, ఇది అందరికీ తెలిసిన సూత్రం. సేమ్ ఒక రాజకీయ పార్టీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒప్పందం కుదుర్చుకుంటే ఆయన ఆజ్ఞ లేకుండా ఒక్క నాయకుడైనా ఒక్క మాట కూడా బయటకు మాట్లాడకూడదు. ఆయన ఎప్పుడు ఏం చేయమంటే అది చేయాలి, ఎప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టమంటే అప్పుడు అక్కడ మీటింగ్ పెట్టాలి, ఎలా ఉండమంటే అలా ఉండాలి, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకోవాలి. పీకే వ్యూహాలు ఇలా ఉంటాయి. ఒకసారి ప్రశాంత్ కిషోర్ ఒప్పందం పెట్టుకుంటే ఆ పార్టీ నేత డ్రెస్ కోడ్ మొదలుకొని వేషధారణ వరకు ఆ ప్రాంతాన్ని బట్టి, ప్రజల ఆలోచనను బట్టి డిసైడ్ చేస్తుండేవాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రి కేటీఆర్ ఏపీ సర్కార్ పనితీరుపై పరోక్షంగా చాలా ఘాటుగా విమర్శించారు. దీని వెనుక పీకే ఉండే ఉంటారు. ఇదే కేటీఆర్ ఆయన తండ్రి సీఎం కేసీఆర్లు 2019 ఎన్నికలలో ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడానికి అనేక రకాలుగా సహకరించారు. ఈ విషయం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ సర్కార్పై చేసిన తీవ్ర వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. పొరుగు రాష్ట్రంలో కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేశారు. తన స్నేహితుడు ఒకరు సంక్రాంతి పండుగకు సొంత ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ విషయాలు చెప్పాడని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల నుండి ఊరికి నలుగురు చొప్పున జనాలను ప్రత్యేక బస్సుల్లో పొరుగు రాష్ట్రానికి పంపితే ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయో తెలుస్తాయని, తద్వారా తెలంగాణ సర్కార్ చేస్తున్న అభివృద్ధి అర్థమవుతుందని తన మిత్రుడు పేర్కొన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీ సర్కార్ను ఇంత అవమానకరంగా కేటీఆర్ మాట్లాడితే దానికి దీటైన విధంగా సమాధానం చెప్పాల్సిన ఏపీ మంత్రులు ఏదో తూతూ మంత్రంగా కేటీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, కేటీఆర్ అలా మాట్లాడడం సబబు కాదు అన్నట్లు కౌంటర్లు ఇచ్చారు. సబ్జెక్టుతో సూటిగా ఒక్కరూ సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే ఇదంతా పీకే ప్లాన్ ప్రకారం జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే పీకే టీఆర్ఎస్తో ఒప్పందం చేసుకున్నారు. ఆ క్రమంలోనే ఏపీ మంత్రులను రెచ్చగొడితే రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విభేదాలు వచ్చి తెలంగాణలో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అన్నది పీకే ప్లాన్ కావచ్చు అనేది విశ్లేషకుల వాదనలు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ ఇదే విధంగా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేందుకు టీఆర్ఎస్ నీటి వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. స్వయంగా కేసీఆర్ నీటి వివాదంపై మాట్లాడగా మంత్రి నిరంజన్ రెడ్డి ఏకంగా వైఎస్ఆర్ను నీటి దొంగగా విమర్శించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏపీని విమర్శించడం మానుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో మళ్లీ సెంటిమెంట్ రాజేసేందుకు ఈ తరహా ప్లాన్ తీసుకుని వచ్చారు. దీనివల్ల ఏపీలో వైసీపీకి ఉపయోగం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న ఇష్యూస్ పక్కదారి పట్టి రాష్ట్రంలో చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి వైసీపీకి అవకాశం ఏర్పడుతుంది. అటు తెలంగాణలో టీఆర్ఎస్కి, ఇటు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వ్యూహకర్తగా ఉన్న పీకే స్ట్రాటజీలో భాగమే కేటీఆర్ వ్యాఖ్యలని చెప్పవచ్చు. సో ఇవన్నీ అయిన తర్వాత సాఫీగా కేటీఆర్ మళ్ళీ రాత్రి ఒక ట్వీట్ చేశారు. అదేదో ఫ్లోలో ఆ సమయంలో మాట్లాడేశాను, ఏపీ మంచి నాయకత్వంలో దూసుకువెళ్తుంది అని మసిపూశారు. ఈ తతంగం మొత్తంలో మంత్రి సీదిరి అప్పలరాజు కామెడీ మాత్రం మిస్ అవ్వకూడదు. తెలంగాణ కంటే ఏపీనే అన్ని విధాలా అభివృద్ధి చెందిందని చెప్పుకున్న మంత్రి, కరోనా సమయంలో దాదాపు 4,000 మంది ట్రీట్మెంట్ కోసం తెలంగాణ నుండి ఏపీకి వచ్చారని బదులిచ్చారు. కానీ వాస్తవాలేంటో, కరోనా సోకిన వెంటనే తెలంగాణలోని హైదరాబాద్కి పోయి ట్రీట్మెంట్ చేయించుకున్న సహచర వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలకు తెలియాలి. అన్నీ తెలిసి మంత్రి చేసిన కామెంట్ కామెడీ కాకపోతే ఇంకేంటి?